అయింది అందరికి. నాతో నేను మూవీ ఆఫీస్లో ఉన్నాము, మా డైరెక్టర్ గారు శాంతి కుమార్ గారు. మీరు జబర్దస్త్లో ఎన్నో ఎపిసోడ్లో చూసుంటారు, అలాగే చాలా మూవీస్లో చూసుంటారు, అలాగే రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అనేక ఈవెంట్స్ ద్వారా మీ అందరికి పరిచయమే. అలాగే వాసు గారు, తను కూడా జబర్దస్త్ ఆర్టిస్టు, అలాగే మంచి మంచి కాన్సెప్ట్తో చిన్న చిన్న షార్ట్స్ కూడా చేస్తుంటాడు. నేను కూడా మీ అందరికీ తెలుసు జిఎంఆర్ కాబట్టి, నాతో నేనైనా మూవీ ఒక మంచి కాన్సెప్ట్తో మీ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కలిసి చూడదగ్గ ఒక మంచి కాన్సెప్ట్తో, మంచి కథతో మేము ముందుకు రాబోతున్నాం. మీరు అందరూ కూడా ఆదరించి ఈ సినిమాని ఒక మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఒక మంచి సినిమాని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు. మన ఇంట్లో, మన ఫ్యామిలీలో జరుగుతున్న ప్రతి సమస్యకి మనము ఎలా మనం ఆలోచిస్తామో, అలాగే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క జీవితంలో కొంతమందికి మనం చెప్పుకునేటువంటి చెప్పుకునే ఆలోచనలతో మనం ఉంటాం కాబట్టి ఒక మంచి సినిమా కాబట్టి మీరు అందరూ కూడా చూసి ఆదరించండి. నెక్స్ట్ మంత్ రాబోతుంది ఈ మూవీ, మీరందరూ ఆదరించి ఈ సినిమాను ఒక మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జయమ్మ. థ్యాంక్ యూ సార్. రెండు మాటలు మీరు. ఓకే అండి. సాయి కుమార్ గారు ప్రధాన తారాగణంగా, అలాగే ఆదిత్య ఓం గారు, శ్రీనివాస్ సాయి, ఇలా ఒక మంచి తారాగణంతో, ఒక మంచి కథతో, ఒక మెసేజ్ ప్రపంచ అంటే సమాజానికి మంచి అన్ని ఎలిమెంట్స్తో కూడి, అలాగే ఒక మంచి మెసేజ్ని కూడా మనం మంచి విషయాన్ని చెప్పాలి అనే ఉద్దేశంతో నేను తయారు చేసుకున్న కథ ఇది. సో కథ, మాటలు, అలాగే ఇంకా పాటలు కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, సినిమాకి నేను చేసే అవకాశం, మరి ఫస్ట్ టైం నా డెబ్యూ మూవీగా ఇది నేను ఎందుకు రాబోతుంది, వచ్చే నెలలో రిలీజ్ కూడా ఉంది, ఇది డేట్ త్వరలో మీకు అనౌన్స్ చేస్తాము. సో ఇందులో మా ప్రయత్నం, మేము చెప్పాలనుకున్న విషయం, మా కథే దీనికి ప్రధాన హీరో కాబట్టి ఆ కథే బాగుంటే ఆ సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ఎన్నో సినిమాల విజయంతో ప్రూవ్ అయింది. సో ఇలాగే మా సినిమాని కూడా మీరు అందరు చూసి ఆదరించి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా ప్రొడ్యూసర్స్, నా ఫస్ట్ సినిమా అయినా కూడా వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తీయటంలో వాళ్ళు బాగా సహకరించి మంచి అభిరుచి కలిగిన ప్రొడ్యూసర్స్ లభించడం, అలాగే మంచి సహకరించే ఆర్టిస్టులు దొరకడం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి మంచి పాజిటివ్ వైబ్రేషన్గా మనం ముందు కలిగినాం. అలాగే విజయం విషయంలో కూడా అలాగే మీరందరూ దీన్ని విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక డైరెక్టర్గా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మీ శాంతి కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే యా చూశారు కదా, సో త్వరలో రాబోతుంది. నా దృష్టిలో ఒకటే ఒకటి, ఒక మనిషిని ఆడించే రెండే రెండు, రెండే ఫీలింగ్స్, ఒకటి ఆనందం, ఇంకోటి బాధ. ఈ రెండింటిని మిక్సీలేసి రుబ్బారు మా డైరెక్టర్ గారు డెఫినెట్గా. అవును, 100% కామెడీ అలాగే ఉంటుంది, సెంటిమెంట్ కూడా అలాగే ఉంటుంది. మన కాలేజ్ ఎపిసోడ్ ఒక యూత్ఫుల్, అక్కడ మంచి కామెడీ, అండ్ ఫైనల్గా సాయి కుమార్ దగ్గర గారు, సారీ సాయి కుమార్ గారి దగ్గర డెఫినెట్గా ఒక మంచి సెంటిమెంట్తో కళ్ళం మంటి నీళ్ళు తెప్పిస్తారు. మన చిన్న సినిమాలు ఈ మధ్య బాగా హిట్ అవుతున్నాయి, ఒక బలగం కానీ, రీసెంట్గా మేం ఫేమస్ అని చెప్పేసి తెలంగాణ మాండలికంలో వచ్చిన సినిమా కూడా మంచి హిట్ అయింది. సో వాటి జోనర్లో లాగా ఒక మంచి జోనర్గా ఈ సినిమా కూడా ఉంది. సో అవి హిట్ అయినాయి కాబట్టి మా అంచనా ప్రకారం ఇది కూడా మంచి హిట్తో ముందుకు రాబోతుంది త్వరలో. కొంతమంది ఆర్టిస్టులు అందరూ దీంట్లోంచి బయటికి రాబోతూ ఉన్నారు, అండ్ మరీ ముఖ్యంగా వేణుగారి తర్వాత జబర్దస్త్లో బలగంలో వేణుగారు హిట్ కొట్టి ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేస్తున్నారు, యాజ్ ఏ జబర్దస్త్ ఆర్టిస్ట్గా వచ్చి తర్వాత మా శాంతి కుమార్ గారు కూడా హిట్ కొడతారు. మీ అందరి సహకారం మాకు ఉండాలి డెఫినెట్గా. మా టీం అందరినీ మీ అందరూ ఎంకరేజ్ చేస్తారు మనం ఒక్కసారి కోరుకుంటూ, నెక్స్ట్ మంత్ గుర్తుపెట్టుకోవాలి, అనౌన్స్మెంట్ వస్తారు. సో పేరు మర్చిపోవద్దు, నాతో నాతో నేను, అలాగే మీతో మీ ఫ్యామిలీ అందరిని కూడా తీసుకెళ్ళండి. యస్, ఇది నాతో నేను అంటూ కూర్చున్న ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా తనతో తాను కలిసి జర్నీ చేస్తాడు ఈ సినిమా. అది మన సినిమాలో ఉన్న కొత్త పాయింట్. సో కొత్తదనాన్ని మీరు ఎప్పుడు కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరి